హాయ్, అందరికి నమస్కారం. మనం ఎలక్షన్ అయిపోయింది అంతా ఎవడపాటి కూడా సైలెంట్ అయిపోయాడు అని కాకుండా, మనం 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం కష్టపడ్డాం, కష్టపడుతూ ఉన్నాం, సమస్యల మీద పోరాడాం, ఎంతమంది ఎన్ని చేసినా తట్టుకున్నాం, నిలబడ్డాం. ఇప్పటితో మన రాజకీయ ప్రస్థానం అయితే అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తా ఉన్నాం, సక్సెస్ఫుల్గా ఉన్నాం. నెక్స్ట్ స్టెప్ పంచాయతీ ఎలక్షన్స్. పంచాయతీ ఎలక్షన్స్ అంటే మన పార్టీని గ్రామస్థాయి లెవెల్లో బలోపేతం చేసేదానికి మనకు ఒక మంచి ఛాన్స్. మన పార్టీని ఇంటింటికి, వార్డుకి తీసుకెళ్లేదానికి మనకు ఒక సూపర్ ఛాన్సు పంచాయతీ ఎలక్షన్స్. మనమంతా కష్టపడి పంచాయతీ ఎలక్షన్లో మన పార్టీని బలోపేతం చేసి గెలిపించుకోవాలి. దానికోసం కష్టపడదాం. మనకి ఎక్కువ టైం లేదు, కొంచెం టైమే ఉంది. ఈ కొంచెం టైంలో మనం ఎలాగైనా మన పార్టీని గ్రామ లెవెల్లో బాగా బలోపేతం చేసుకుందాం. నాయకుడు అనేవాడు డబ్బులో ఉంచి పలుకుబడిలోంచి పుట్టడు. నాయకుడు అనేవాడు మనలోంచే పుడతాడు, మనలోంచే పుట్టేది కాదు. నాయకుడు లేకపోతే మనమే నాయకుడివి. ఒక సమస్య మీద పోరాడేవాడే నాయకుడు. మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, నీటి సమస్య ఉండొచ్చు, లైట్ల సమస్య ఉండొచ్చు, గవర్నమెంట్ ఆఫీసర్స్ సమస్య ఉండొచ్చు, పంచాయతీకి నిధులు వచ్చి బయట వాళ్ళు తినేస్తూ ఉంటారు. ప్రతి ఒక్క సమస్య మీద మీ గ్రామంలో వాళ్ళకి తెలిసేలా ఏదైనా చేయండి. మనం పోయి మా పార్టీకి ఓటేయండి అంటే ఎవడో ఓటేయడు, మనం చేసే పనిని బట్టే ఓటేస్తాడు. కష్టపడదాం. మన పార్టీని బలోపేతం చేయాలంటే మన సమస్యల మీద మనం పోరాడాలి. మనం పోరాడి తర్వాత ఓటు మనం అడగని అవసరం లేదు, వాళ్ళే వేస్తారు. మనం మారినామని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళే మారి మనకు ఓటేస్తారు. ఫస్ట్ మనం చేయాల్సింది, మన ఊరి సమస్యలు ఎన్ని ఉన్నాయి ఆ సమస్యల మీద మనం పోరాడి చూపించాలి. చూపించినప్పుడు వాళ్ళే మనకు ఓటేస్తారు. మనం అడగాల్సిన అవసరం లేదు. మనకు ఒక మంచి ఛాన్స్ వచ్చింది పంచాయతీ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లోపు మన ఊర్లో ఉండే సమస్యల మీద ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటి మీద పోరాడి అట్లా సమస్యలు కొంచెం క్లియర్ చేసినా కానీ మనం పోయి ఓటు అడిగేదని బాగుంటుంది. అంతేగాని ఎలక్షన్ అప్పుడు పోయి మాకు ఓటు ఏంటంటే ఎవడో ఓటేయడు. ముందు సమస్యల మీద పోరాడదాం, తర్వాత ఓట్లు అటంతటి అవే ఓళ్ళే వేస్తారు. మా ఊరు సమస్య మీద నేను పోరాడతా, మీ ఊరు సమస్యల మీద మీరు పోరాడండి. మన పార్టీని గ్రామస్థాయి లెవెల్లో బలోపేతం చేయాలంటే ఒక్కటే ఛాన్స్ పంచాయతీ ఎలక్షన్స్. ఆ పంచాయతీ ఎలక్షన్స్లో మన పవర్ ఏంటో చూపించాలంటే ముందు మన ఊరి సమస్యల మీద మనం పోరాడి చూపించాలి. పోరాడండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.